మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ముక్కోటి ఏకాదశి, శనివారంతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు. హైందవుల పండుగలన్నీ అయితే చాంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి, అదే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకుంటారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకు ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. ఇక ఈనాడే మధు కైటబులనే రాక్షసులకు శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు. తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారు వారిద్దరూ. అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలయ్యింది. ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి అంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు కూడా స్థిరపడింది. అయితే ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో దీనిని పెడితే చాలు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, మీ జీవితం మారిపోతుంది, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మళ్ళీ వచ్చే ఏకాదశి వరకు, అనగా మళ్ళీ వచ్చే ముక్కోటి ఏకాదశి వరకు డబ్బుకు లోటు రాదు, రాజయోగం పడుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే సంవత్సరమంతా మీ ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు రాకుండా ఉంటుంది. ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది, మంచి ఫలితాలను తెచ్చి పెడుతుంది. అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వేస్తే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. మరి ఇంతకీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఏం వేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం డబ్బా ఉంటుంది. బియ్యం డబ్బాలో బియ్యాన్ని స్టోర్ చేసి ఉంచుతారు. కొందరు సంవత్సరానికి ఒక్కసారి బియ్యాన్ని తెచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇంకొందరు నెలకొక్కసారి తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. మరికొందరు వారానికి ఒక్కసారి 4 కేజీలు లేదా 5 కేజీల బియ్యం కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. బియ్యాన్ని మనం అన్నపూర్ణాదేవి స్వరూపంగా ఒక దేవతలాగా పవిత్రంగా చూసుకోవాలి. ఎందుకంటే మనం బియ్యం లేకుండా బ్రతకలేము గనుక బియ్యానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. బియ్యాన్ని ఎప్పుడూ నేల మీద వంపకూడదు. ఒకవేళ అనుకోకుండా వలికిన చేతితో ఎత్తాలి, కానీ చీపురుతో తుడవకూడదు. మన పూర్వం రోజులలో అందరూ ఎవరికి వారే బియ్యం పండించుకునేవారు. పంట చేతికి వచ్చాక బియ్యం వచ్చిన తర్వాత ఆ బియ్యంలో కొంత భాగాన్ని దేవాలయాలకు ఇచ్చేవారు, లేదా కొన్ని బియ్యం తీసి ముందే ఏదైనా తీపి పదార్థం వండి అందరికీ పంచిపెట్టేవారు. ఇప్పటికీ కూడా చాలామంది రైతులు బియ్యం చేతికి రాగానే కొత్త బియ్యాన్ని గుడిలో కానీ లేదా పేదవారికి కానీ ఇస్తూ ఉన్నారు. కొత్త బియ్యంతో తీపి పదార్థం వండి అందరికీ పంచుతూ ఉన్నారు. ఇలా చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక పంటలేమీ పండించని వారు ఖచ్చితంగా బియ్యాన్ని నెలకొక్కసారి కొని తెచ్చుకునేవారు. ఏం చేయాలి అంటే బియ్యం కొని ఇంటికి తేగానే ఆ బియ్యంలో ఒక చిన్న గ్లాసుడు బియ్యం తీసి ఏదైనా ఒక తీపి పదార్థం చేసి దేవుడికి నివేదించి ఆ ప్రసాదాన్ని మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే చిన్న పిల్లలకు పంచి మీరు కూడా తింటే మంచిది. ఇలా బియ్యాన్ని తెచ్చుకున్నప్పుడు ఈ చిన్న పని చేయటం వలన మహాపుణ్యం వస్తుంది. ఇక ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఏం చేయాలి అనే విషయానికి వస్తే, చాలామంది బియ్యాన్ని స్టీల్ డబ్బాల్లోనే స్టోర్ చేస్తూ ఉంటారు. మీరు స్టీల్ డబ్బాల్లో స్టోర్ చేసినా లేదా ఏ ఇతర లోహంతో చేసిన డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా ఆ డబ్బాలో ఈ మూటను వెయ్యండి. ముందు ఒక పసుపు రంగులో ఉండే వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రంలో 4 ఎండుమిరపకాయలు వెయ్యండి. అలాగే 1 వెల్లుల్లిపాయను కూడా వెయ్యండి. అంటే వెల్లుల్లిపాయ రెబ్బ తీసి కాకుండా మొత్తం వెల్లుల్లిపాయని వేసేయండి. వీటితో పాటు 11 రూపాయల చిల్లరను వెయ్యండి. అంటే 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, ఇలా ఏ కాంబినేషన్లో అయినా సరే పర్వాలేదు.
₹11 వేయండి. తర్వాత ఈ ఎండుమిరపకాయలను, వెల్లుల్లిపాయను, 11 రూపాయల నాణాలను కలిపి చిన్న మూటలాగా కట్టేయండి. ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ బియ్యం డబ్బాలో వేయండి. ఆ బియ్యంలో చిన్న గొయ్యిలాగా తీసి కప్పేయండి. ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన ధనలాభం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సంవత్సరం వరకు ధనధాన్యాలకు లోటు రాదు. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, కొందరు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు. అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటల్లో రుచి కూడా పెరుగుతుంది. దరిద్ర దేవత దృష్టి పడకుండా ఉంటుంది. ఇలా బియ్యంలో పెట్టిన మూటను 6 నెలల వరకు తీయవలసిన పని లేదు. ఒకవేళ బియ్యం నిండుకున్నా ఈ మూటను మాత్రము అలా బియ్యం డబ్బాలో ఉంచేసి మళ్ళీ బియ్యం పోసుకోవచ్చు. 6 నెలల తర్వాత ఈ మూటను తీసి దానిలోని 11 రూపాయలను ఎవరికైనా దానంగా ఇచ్చేసి ఎండుమిరపకాయలను, వస్త్రాన్ని, వెల్లుల్లిపాయను తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. ఈ పరిహారాన్ని ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజు చేసుకోవచ్చు. ఈ చిన్న పరిహారం వలన చాలా అద్భుతాలు జరుగుతాయి. ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ముక్కోటి ఏకాదశి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. పూర్వం మురాసురుడనే రాక్షసుని సంహరించేందుకు విష్ణుమూర్తి నుంచి ఒక అంశ వెలువడింది. ఆమె ఏకాదశి అనే దేవత. ఏకాదశి సేవకు మెచ్చిన విష్ణుమూర్తి, తిథులలోకెల్లా ఏకాదశి గొప్ప తిథిగా ఎంచబడుతుందని, ఎవరైతే ఆ రోజు నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారని వరాన్ని ఇచ్చారు. అందుకనే ప్రతి ఏకాదశి నాడు మన పెద్దలు క్రమం తప్పకుండా ఉపవాసం చేసేవారు. దీనివల్ల ఏకాదశి ఫలం అనే పుణ్యము, ఆరోగ్యమనే పురుషార్థము రెండూ లభించేవి. వైకుంఠ ఏకాదశి నాడు తప్పకుండా ప్రజలందరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రత విధానం ప్రకారం దశమి నాటి రాత్రి నుంచి ఉపవాసానికి ఉపక్రమించాలి. ఏకాదశి నాడు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే సేవిస్తూ ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఏకాదశి నాడు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడని చెప్తూ ఉంటారు. బియ్యంతో చేసిన ఆహారం పూర్తిగా నిషిద్ధం అని కరాఖండీగా చెప్పేందుకే పెద్దలు ఈ మాట చెప్పి ఉంటారు. ఏకాదశి నాడు కేవలం ఉపవాసం ఉండటమే కాదు, ధ్యానంతోనూ జప తపాదులతోనూ కాలం గడపమని సూచిస్తారు పెద్దలు. ఇక ఈరోజు రాత్రి కూడా భగవన్నామ స్మరణతో జాగరణ చెయ్యాలి. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరగదు అన్నారు కదా. ఆ ఆకలి, నిద్రలు రెండింటినీ కూడా తట్టుకుని వాటిని అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి వ్రత విశిష్టత. ఇక మరునాడు అనగా ద్వాదశి నాడు ఎవరికైనా సరే అన్నదానం చేసి ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవాలయాలలో ప్రత్యేకంగా తెరిచి ఉంచే వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురు చూస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిపే లేదా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. ఈ ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశి నాడు స్వామివారి పుష్కరిణిలో జరిగే చక్ర స్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.